ఆర్కే కానీ ఇంకొకడు కానీ ఇంకొకటి చేసి కాదు, జగన్ చూసి వస్తున్నారు వీళ్ళు ఎవడు చేసిన వీళ్ళు ఎవడు పనులు చేయట్లేదు. జగన్ మంచోడిని బాగొట్టుకున్నాడు, నేను చెప్తా అది మంచి వ్యక్తిని బాగొట్టుకున్నాడు జగన్. ఆర్కే మటుకు నెంబర్ వన్ ఆయన మటుకు తీసేయడం తప్పు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది తాతగారు? జగన్ పరిణామాలు నెంబర్ వన్ ఉంది. డబ్బులు తీసుకొని మాత్రం వాడికి వేయరు వీళ్ళు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వేయరు. గెలిచేది వాడే గ్యారంటీగా ఓ చెప్పు. ఇదే నాకు పెన్షన్ వస్తుంది, టైంకి ఇస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లు బాగానే వచ్చి ఇళ్ళమంటే ఇస్తున్నారు, బియ్యం కూడా ఇస్తున్నారు ఇళ్ళమంటే వచ్చి. ఇది వరకు పోయి ఆడ నెంబర్ 14 నెంబర్ ఉంది, 15 నెంబర్ ఉంది, ఆడకపోయి తెచ్చుకోమని క్యూలో నించునే వాళ్ళు. నించుని సాయంత్రం దాకా నించునేదని వాడు రేపు రండి పెన్షన్ పోయి పెన్షన్ పోయి కార్డులు తీసుకొని అలా ఆడ స్కూల్లో కూర్చునేవాళ్ళు. తెల్లారి 4 గంటలకు పోయి ఏది నాకు ముందు వస్తుంది నాకు ముందు వస్తుంది అని. ఇప్పుడు అది లేదుగా, ఇంటికి తెచ్చిస్తున్నాడుగా, అది తప్పు. వాలంటీర్లు ఇప్పుడు లంచాలు తీసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. లంచాలు ఎవరైనా తీసుకుంటే తీసుకున్నారా కానీ మా దగ్గర మాత్రం తీసుకోవాలా, మరి ఉండే సంగతి అది. మాకు బాగానే చేస్తున్నారు. ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశాడు, మంచోడిని బాగొట్టుకున్నాడు. నేను చెప్తా అది మంచి వ్యక్తిని బాగొట్టుకున్నాడు జగన్. మరి గంజి చిరంజీవి గారు నుంచి ఉన్నారు కదా, ఏం ఆ చిరంజీవి సంగతి మనకు తెలీదు. ఆర్కే మటుకు నెంబర్ వన్ ఆయన మటుకు తీసేయడం తప్పు. ఎప్పటి గ్యారెంట్ కొట్టుద్ది, మంగళగిరిలో కొట్టుద్ది, ఇంకోసారి చెప్పలేము. నా గ్యారంటీ గెలుస్తాడు. జగన్ కావాలనుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసే వాళ్ళు ఉన్నారా? ఆయన ఒకళ్ళే ఉన్నారు, యూత్ అంతా నా వైపే ఉంది అంటున్నారుగా ఆయన. అందుకనేగా మునుపు 2 చోట్ల వేసి గెలిచాడుగా, ఇప్పుడు నిన్న మళ్ళీ తెలంగాణ లేకపోయాడుగా, అనవసరంగా ఉన్న పరుగు బాధ్యకొని వచ్చాడుగా. డిపాజిట్లు కూడా రాలేదు. మరి ఇంకా ఆయన పవన్ కళ్యాణ్తో ఏముంది, పవన్ కళ్యాణ్కి ఏముంది? జుట్టెల పోసుకోవటం, ఎగటం, తిట్టడం తప్ప రెండోది తెలవదు, ఇంకేం ఉండదు. కాకపోతే జనం మీద ఎగబట్టం. అంతకుమించి పవన్ కళ్యాణ్కి ఏముంటుంది ఆంధ్రాలో? పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి లేదు, మధ్యలో తెలుగుదేశం ఉన్నా కానీ తెలుగుదేశం ఖచ్చితంగా రాదు ఈ తడవ. ఈసారి నేను చెప్పేది ఇన్నమ్మా, వాళ్ళు చెప్పిన మాట ఎవడు ఇండు, వాళ్ళు చెప్పినా ఏమి చేయరు. చెప్పిన మాటను వాగ్దానాలు నెరవేర్చుకోగలిగిన వాటికే వేస్తారు ఓట్లు. ప్రజలు కాకపోతే ఏంటంటే సైలెన్స్ ఉన్నారు, ఓటు రోజు చూపిస్తారు తడాక. అంటున్నారు బాబు గారు అంటారమ్మా, వాళ్ళు 20 మంది ఉంటే ఊర్లో మాదే ప్రభుత్వం అంటారు. బోట్ వేసేటప్పుడు 400 మంది జగన్కి వేస్తారు, 20 మంది వాళ్ళకి వేసేది. మనకు కూడా జరిగింది అదేగా. అది అంటే అప్పుడు సింపతి కోసం వేసాం, ఇప్పుడు ఎందుకు వేస్తామని చెప్పి. సింపతి అంటే ఇప్పుడు ఏమి పెరిగింది ఆయనకు? అంత 400 కోట్లు 450 కోట్లు దోపిడీ చేసి జైలుకు పోయి వచ్చాడు. నేనే తప్పు చేయలేదు, జైలు పాలు చేశారని చెప్పి అంటున్నాడు. జైలు పాలు చేసినట్టు ఎవడు చేశాడు? జైలు పాలు ఎవడో ఎందుకు చేస్తాడు? తప్పు లేకపోతే జైల్లో ఎందుకు? ఇప్పుడు నిన్న కూడా బెయిల్ ఇచ్చారు కదా, కొట్టేయలేదు కేసులు, మళ్ళీ పోవాలిగా. మరి అది మరి ఇప్పుడు అంటున్నారు బాబు గారు, రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ఎవరు అనేది వాళ్ళు అంటున్నారు, ప్రజలు అనలేదుగా. వాళ్ళు అనుకుంటారు లాభమే ఉందమ్మా. ఇప్పుడు నిన్న కేసీఆర్ కూడా అట్లా అన్నాడు, మామూలుగా ఉన్న డబ్బు అంతా ప్రజల డబ్బు అంతా తిని ప్రజలకు పని చేయకపోతేనే కా పోయింది. ఇప్పుడు ఇవాళ పని చేస్తున్నాడు ఇతని. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చెప్పాడు నేను చేస్తానని, ఏది చేయలేకపోయిండు ఓడిపోయిండు. నేను 14 పథకాలు ఇస్తానని జగన్ ఇస్తున్నాడు, ఇప్పటికి కూడా ఇస్తూనే ఉన్నాడు, అన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఇంక ఇతను ఓటే తప్పేమనే ఉంది. అసలు కాదు ఆయన ఇది మర్చిపోతున్నాయి. ఆయన నియోజకవర్గంలో చంద్రబాబు కుప్పంలో గెలవమను, పులివెందల్లో వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు కాదు, వాళ్ళ బాబులు కాదు, వాళ్ళ నాయనలు కూడా గెలవరు. పులివెందలకు పోయి వాళ్ళకి అసలు దమ్ము లేదు. రేపు ఏడ కుప్పంలో గెలవమని ఆయన ఏమొద్దు. ఆయన ఉల్లిగడ్డకు బంగాళదుంపకు తేడా తెలదు, జగన్కు వ్యవసాయం ఏమి తెలుసు అన్నట్టు. ఈడు ఆడినా అమెరికాలో చదువుకుని చదువు ముద్దు లేనోటి, ఈడు ఉపన్యాసం చేస్తే బదారులు మరి తిరుగుతుంటే జగన్ అనటానికి అసలు దమ్ము ఉంది. జగన్ అంటే ఎవడనేది అసలు అర్థం తెలియదు. ఒక రైతు బిడ్డ జగను, ఈడెవడు? ఒక అమాయకుడు పిచ్చోడి కొడుకు, వాడికి తెలియదు వీడికి తెలియదు వ్యవసాయం అంటే ఏదో తెలియదు కదా. అలాంటి వాడు నేను ఏమంటున్నాడు మీటింగ్లో, ఉల్లిగడ్డకు బంగాళదుంపకు తేడా తెలియదంట ఎవరికి? జగన్కు అంటున్నాడుగా. మరి అదే ఇట్లాంటి పెట్టుకుంటే ఏం చేస్తారు? అట్నే ఉంటుంది ఇప్పుడు డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎందుకు రేపు ప్రజలు చదువుతారుగా ఆయన ఎన్నికన్నా రేపు ప్రజ మొన్న మునిపేసాడు గెలిచాడు గెలవలేకపోయాడు. ఈ తడ కూడా అంతే ఉంటుంది. పోనీ అమ్మ గెలిస్తే చూద్దాం, సంతోషపడదాం. చేసేది ఏముంది గెలవని?
గెలిస్తే సంతోషపడతాం, గెలిచిన తర్వాత సంతోషపడతాం, లేకపోతే ఏముంటుంది, మా ఊళ్ళకి ఇంటికి పోతాడు. ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, వైసీపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్దంటారా? ఇప్పుడు ఆయన రాజీనామా చేసినంత మాత్రాన ఆర్కే కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి చేసి కాదు, జగన్ చూసి వస్తున్నారు. వీళ్ళు ఎవడు చేసిన వీళ్ళు ఎవడు పనులు చేయట్లేదు, జగన్ శాసనాల పని జగనే చేస్తున్నాడు. ఎందుకంటే ఇవాళ ప్రతి రూపాయి కూడా అకౌంట్లో వేస్తున్నాడు. నీ నువ్వు తీసుకోవటానికి లేదు, నేను తీసుకోవటానికి లంచం అనేది లేదు, జగన్ వేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆర్కే చేసేది ఇంకొకటి చేసేది ఏంది, ఎవడు చేసినా ఏమి ఉండదు. ఆడ జగన్ చేసుకోవాలి, జగన్ అతని పేరు మీద వేస్తున్నారు ఓట్లు, అంతగా తప్ప ఎవడిని నచ్చి ఎమ్మెల్యేలు కరెక్ట్గా ఉన్నప్పుడు మార్చి నెగ్గుతాడు, రేపు అందరిని తీసి నెగ్గుతాడు, మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకుంటాడు, మళ్ళీ వాడు కరెక్ట్గా ఉంటే చేసుకుంటాడు, లేకపోతే పోతాడు. అదే ఇప్పుడు మీరున్నారు, మీకు చెప్పిన మనకి సక్రమంగా నిర్వర్తించుకొని పోయారనుకో మీరుంటారు, నిర్వర్తించుకోలేకపోతే ఇంకంతే సంగతులు చేసేది ఏముంది, దేవుడి పైన అది జాబులు. బాబు వచ్చినప్పుడు ఎంతమందికి ఇచ్చిండు, ఇవాళ ఇవ్వాల్సానికి జాబులు ఆడ బడ్జెట్ మొత్తం తిని ఆయనే పోయిండుగా. జాబులు అనేది ఈడిచ్చేది వాడిచ్చేది కాదమ్మా, ఆడ బడ్జెట్లో ఉండాలా లోటు ఉండాలా వాడు చెప్పాలి ఈడు చెప్పాలి. జాబు నేను ఇస్తానన్న మాత్రం ఏమి ఇస్తాడు ఆయన ఇప్పుడు, వాలంటీర్ని పెట్టాడు ఇవాళ. వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారంటే లంచాలు తీసుకునేది ఇప్పుడు 20-50 ఏళ్ళకి ఒక మనిషిని పెట్టారు, 50 ఏళ్ళలో లంచం తీసుకోవడానికి ఎవడికి తెలకుండా ఆడ తీసుకుని ఇప్పుడు మా కాడికి వస్తున్నారు. మేము ఇస్తేనే వాళ్ళు తీసుకుంటేది మాకేం ఆదాయం వస్తుంది, వాలంటీర్ల వల్ల మాకేమిస్తుంది, వాళ్ళు ఏమి తీస్తున్నారు మాకు, మేము లంచాలు ఇవ్వడానికి వాళ్ళకు ఏదైనా అవసరమైన పని ఉంటే చేసి పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాలంటీర్లు లంచం తీసుకున్నంత లేదుగా వాళ్ళకి ఆడ ఛాన్స్. మరి ఇప్పుడు ఈసారి నిశ్చితంగా గెలిస్తే జగన్ గారు మన ఏదో ఒక రాష్ట్రానికి పారిపోవాల్సిందని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారుగా. ఇప్పుడు మనం బాగు వాళ్ళు పోతారేమో భయపడి, మనమేం బాగుంగా వాళ్ళు భయపడి పోవచ్చు, పోతే అంతగా తప్ప మనం ఎందుకు పోతాం? ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? మరి సీట్లు అనేది మనం ఏడాది అవుతాం, 130 పైన 130 లోపు రావు, అదేం ఉండదు. కావాలంటే ఇవాళ కాదు ఆ రోజైనా చేసుకోవచ్చు, 130 గ్యారంటీకి వస్తాయి. పక్కా ఏ పక్కనైనా వస్తాయి, తూర్పు కానీ దక్షిణం కానీ ఉత్తరం కానీ ఎటు చూసి దండం పెట్టుకున్నా వస్తాయి, ఏ పక్క పెట్టుకున్న వస్తాయి దండం, ఒకసారి ఒక మూల కాదు. జగనే జగన్ గారిని సార్ రానియను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ విసురుతున్నారు కదా. ఇసర్ని అండి, అదే ఒకళ్ళే వచ్చి 10 మంది పోటీ పెట్టుకుంటారు, ఇంకా అది ఒకళ్ళు చేసేదానికి 10 మంది పెట్టడం తగా ఉండేది కదా. ఏమేమి పథకాలు అందింది మీకు? మాకైతే ఇంట్లో చదువుకున్నా ఓల్డ్ ఇళ్ల స్థలం ఒకటి వచ్చింది, ఒక సెంటు భూమి మరి దేనికి పనికిరాదు అని చెప్పి బాబు గారు అంటున్నారు. ఫ్యామిలీకే సరిపోయింది కానీ ఇంకా చుట్టాలకి ఇచ్చాలంటే సరిపోదు, కావాలనుకుంటే పైన ఇంకా స్టే చేసుకుని ఉండవచ్చు. అది మరి చెప్తున్నారు కదా బాబు గారు కూడా, నేను గెలిపోయిన అన్నారు. మరి జగన్ మీకు నమ్మకం ఉంటేనే ఏంటి, మీకు మంచి జరుగుతూనే అన్నారు కదా, మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అనలేకపోతున్నాను అన్నమాట. ఇప్పుడు బాబు వచ్చి సారీ జగన్ గారు అంటున్నారు నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్పి అంటున్నారు, అది దాంట్లో ఏమైనా మీకు కనిపించిందా మేలు జరిగేదని, అంటే ఏమైనా మంచి జరిగిందంటారా? మంచి బాధలు వింటున్నారంటారా? మంచి అయితే బాగానే జరిగింది, ఇంతకుముందే నాకు క్యాష్ ఇన్కమ్ లేదు అసలుకి, టెన్త్ నుంచి పెట్టుకుంటా ఒకసారి ఇంతవరకు నేను చూడాల, వచ్చి మా ఈ సచివాలయం ఫస్ట్ వచ్చినాకే ఫస్ట్ టైం చేసింది నా క్యాష్ ఇన్కమ్ వచ్చినాక వచ్చింది. ఇంతకుముందు చంద్రబాబు అన్నప్పుడు పెట్టిన పరిస్థితి ఎక్కడ రాలే ఇంతవరకు, ఫస్ట్ టైం మన జగన్ వచ్చినాక నేను చూస్తున్నా. ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, వైసీపీ పార్టీకి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారా? అదన్నీ ఇంకా అక్కడ తెలియదు, ఇంకా ఎవరు అలా ఉండిద్దాం. మరి మంగళగిరిలో గెలిచిద్దంటారా? చెప్పలంగా అక్కడ ఎలా ఉందో అని. మరి ఈసారి నారా లోకేష్ గారు అంటున్నారు ఈసారి పులిపేందలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పి అంటున్నారు. వాళ్ళ ఏరియాకి వెళ్ళి వాళ్ళ జెండా ఎట్ట దగ్గర వేస్తారు, ఇప్పుడు ఆయన ఉండే ఏరియాలోనే ఆయన గెలవలేకపోతున్నా సరిగా, ఇంకా వేరే ఏరియాకి వెళ్ళి ఎట్ట గెలుస్తారని. మరి నిశ్చయంగా జగన్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారు. ఎన్ని సీట్లు రావచ్చు? 150 ఏపీలో సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? మేము జగనే రావాలనుకుంటున్నాం, మాకు జగన్ అన్ని మంచి పనులు చేసిండు, అమ్మ ఒడి వాలంటరీ మిగతా పనులన్నీ బాగానే చేస్తున్నాడు, మాకు ఆయనే కావాలని కోరుకుంటున్నాము. మరి ఈసారి రానియ్యను నేను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అంటున్నారు. ఆయన అన్న ఏం లేదు మేడం, ఆయన అనుకున్న రాలేదు ఆయనకి, ఇంకా వస్తే జగనే రావాలని మేము కోరుకుంటున్నాము. మరి దేవుడు సిద్ధం అయితే జగనే రావాలి. ఇంకా బాబు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా మాకైతే వస్తే వస్తుందేమో అది మేము చెప్పలేములే, కానీ మాకు మటుకు జగన్ వస్తేనే వస్తాయి, మిగతా పనులు కూడా మంచిగా జరుగుతాయి అని మా ఆలోచనలు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది మేడం, బాగానే చూసుకున్నారు వాలంటీర్. ఇప్పుడు వాలంటీర్ లంచాలు తీసుకున్నారని చెప్పి అంటున్నారు? లేదు మేడం.
చిచ్చాప అవుతుంది. వాలంటీర్లు చాలు అలాంటివి అంటూ ఏం లేవు. అండ్ ఈ ఏరియాలో మటుకు లేవు మేడం కేటన్నా మనం చెప్పలేము కదా లేని చోట. ఈ ఏరియాలో అలాంటివి ఏం కంప్లైంట్లు ఇవ్వటం కానీ వాలంటీర్లు మంచిగా చేయటం లేదని అంటాం కానీ ఏం లేదు. అలా ఏం లేదు అంటే ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఆర్కే గారు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, ఏమైనా ఎఫెక్ట్ కొట్టింది అంటారా వైసీపీ పార్టీకి? లేదు, అలా అసలు అట్లా కొట్టే పరిస్థితే లేదు. మరి గెలుస్తుంది అంటారా? గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. చిరంజీవి గారు నిలబోతున్నారు, ఎవరు నిల్చున్నా కూడా జగనే మాకు నమ్మకం. ఇంకా మరి మిగతా ఇంకా అవి మనం చెప్పేవి కాదుగా, తర్వాత ఎవరు గెలిచేది ఎవరు గెలవుంది. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? సీఎం జగన్. ఈసారి రానియ్యను అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళకి అంత తేడా సీను? వాళ్ళకి అంత సీన్ అని పని చే ఎవరు పనించి పనులు చేస్తే వాళ్ళు వస్తారు, మంచి పని చేయబట్టి తీసేశారు. మంగళగిరిలో ఇప్పుడు ఆర్కే గారు రాజీనామా చేశారు కదా. ఆర్కే గారు రాజీనామా అంటే ఆర్కే గారు ఏమనుకున్నాడు, సరే నేను సీఎం ఉంటే ఉంటాను, నేను పక్క వెళ్ళిపోదన్నా నాకు పార్టీని ఇవ్వడను పార్టీలో ఉంటానని చేసి చెప్పాడు. మరి వచ్చింది అంటారా రాజీనామా ఆయనకి? సరే అప్పుడు వాళ్ళు ఆమోదించేది ఆమోదించింది అధిష్టానం చూసుకుంటుంది, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు, ఇలా అభిప్రాయం కొంది దాన్ని బట్టిన తర్వాత దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు బాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ కొట్టింది? బాబు గారు పవన్ కళ్యాణ్ ఇంకొకరు ఎంతమంది వచ్చినా జగన్ ఏం చేయలేరు. పనులు చేసినాడికే మద్దతు ఉంటారు కానీ పనులు చేయడానికి ఎవరు మద్దతు ఉంటారు కదా. బాబు వస్తేనే జాబ్ వస్తుందని చెప్పి, ఆ బాబు వచ్చే జాబ్ వస్తుందని అందరూ పోయినరు. సంగనాకి వానలు లేక కాలం లేక భూములు లేక ఏ పండగ ఇవాళ సత్యవనంగా పండుతుంది. ఏది వచ్చినా ఇవాళ వరద వచ్చిందంటే ముందులో ఉండి ఆయన అన్ని ఇస్తున్నాడు. ఏ ఆయన ఇప్పుడు వరద బాధ్యతలకి ఏమీ అందించలేదు సదుపాయాలు అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళు అందించలేదని వాళ్ళు అంటే సమయం ఉంది నాన్న. ఇప్పుడు ప్రతిదీ ఇలా భీమి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ ఇళ్ళకాడ పలకరిచ్చాడు. ఇప్పుడు 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో తుఫాన్ వచ్చి పోతే అప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కాదు. ఇవాళ ఎమ్మటే ఆ పంట పోతే పంట రా మళ్ళీ పంట వేసుకోలేక మళ్ళీ జగన్ మళ్ళీ మొత్తం వేయగాలంటే ఇస్తున్నాడు. బాగా చూసుకుంటున్నారంటారా? బాగా ఉంది పరిపాలన. మరేంటి ఈసారి నిశ్చితంగా వస్తే మనం ఏదో ఒక రాష్ట్రానికి వలస వెళ్ళిపోవాలి అని చెప్పి అనేది ఎవరు అనుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళు సంపాదించుకుని ఉంటారు కాబట్టి ఇక్కడ ఇల్లు లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్ ఇల్లు ఉంది కాబట్టి వలసపోవాలని వాళ్ళని ఏదో పిచ్చోళ్ళని చేస్తాను జనాన్ని. అంతే తప్పక జనానికి ఏం లేదు, జనానికి జనం బాగానే ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఒకవేళ బాబు గారు వస్తే ఎలా ఉండిద్ది అంటారు? ఇక్కడ బాబు గారు వచ్చే సీన్ లేదు అమ్మగా. ఒకవేళ వస్తే ఎలా ఉండిద్ది? ఒకవేళ వచ్చితే మళ్ళీ కరువే, మళ్ళీ డౌన్ ఉండవు, మళ్ళీ ఎడారి అవ్వడం జనం. అది మరి నిశ్చయంగా గెలుస్తారంటారా? ఎన్ని సీట్లు రావచ్చు? 170కి 170 ఖచ్చితంగా వస్తాయి. మరి 175 సీట్లు కూడా రానివ్వను అని చెప్పి పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిప్రాయం మాకు 15 కూడా మనం రాలేదు కదా, ఈ తర్వాత అవి కూడా రావేమో మొత్తం వాళ్ళకి వస్తాయని ఇటు చెప్పాలి అటు చెబుతున్నారు అంతే. మరి ఈసారి పులివెందులలో టీడీపీ జెండా ఎగరబోతుంది అని చెప్పి టీడీపీ జెండా అంటే అప్పుడు పెరికేశారు కదా, మళ్ళీ జెండా ఏమో నెత్తుడేమో, ఓట్లు అయితే పడవు పులిబెడ్డే మరి.